అమెరికాలో ఊహించని సంఘటన జరిగింది. ఓ షాపింగ్ మాల్లో సిబ్బంది తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారు. ఇంతలో సడన్గా ఓ కారు షాపింగ్ మాల్లోకి దూసుకొచ్చింది. ఈ ఘటన అమెరికాలోని టెంపే నగరంలో జరిగింది. ఈ షాపింగ్ మాల్లో ఇద్దరు ఉద్యోగులు ఏదో మాట్లాడుకుంటుండగా ఓ తెలుపు రంగు కారు మాల్లోకి దూసుకొచ్చింది. అక్కడ మాట్లాడుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను బలంగా ఢీకొట్టింది. మాల్లోని ర్యాక్లు ధ్వంసమయ్యాయి. గాయపడిన ఉద్యోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ బ్రేక్పై కాలు వేయబోయి యాక్సిలరేటర్పై వేయడంతో కారు షాపింగ్ మాల్ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. షాపింగ్ మాల్ బాగు చేయించే నిమిత్తం తాత్కాలికంగా మూసివేసినట్లు సదరు యజమాని తెలిపారు. ఈ షాకింగ్ వీడియో నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. దేవుడి దయవల్ల ఉద్యోగులకు ఏం జరగలేదని, కారు మరింత వేగంగా వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.